సిరిసిల్లలో పద్మశాలి సామాజిక వర్గం వాళ్ళు ఎక్కువగా ఉంటారు అనే విషయం తెలిసిందే అయితే ఆ సామాజిక వర్గం నుంచి ఈసారి అభ్యర్థులు నామినేషన్లు వేశారు మాకిక్కడ లోకల్గా ఉండేవాళ్ళు కావాలి అని ఇక్కడున్న పద్మశాలి సామాజిక వర్గం నుంచి నామినేషన్ వేసిన అభ్యర్థుల్లో ఒక అభ్యర్థి పత్తిపాక సురేష్ ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ తరఫున ఆయన పోటీలో ఉన్నారు ఆయన ప్రధానంగా ఎందుకు పోటీల్లో నిలబడ్డారు కేటీఆర్ లాంటి వ్యక్తిని ఢీకొనగలిగే సాహసము ఎలా చేయగలుగుతున్నారు అనేది తెలుసుకుందాము సురేష్ గారు అసలు చెప్పండి మెయిన్ రీజన్ ఏంటి ఇక్కడ సిరిసిల్లలో ఈ నైన్ ఇయర్స్లో అభివృద్ధి జరగలేదంటారా మేడం యాక్చువల్గా అభివృద్ధి కాదండి ఇక్కడ స్థానికంగా అనేక సమస్యలు ఉన్నాయి ఈ సమస్యలను పట్టించుకునే నాయకుడు మాకు అందుబాటులో లేడు కాబట్టి మేము అందుబాటులో ఉండే నాయకుని మేము మార్పుగా కోరుకుంటున్నాము గడిచిన అంటే సుమారు ఒక డెబ్బై ఐదు సంవత్సరాల నుంచి నియోజకవర్గం ఏర్పడినప్పటి నుంచి కూడా ఇప్పటివరకు ఇక్కడ స్థానికుడు ఇంతవరకు ఎమ్మెల్యే కాలేదు మేడం మరి మా దరిద్రమో దౌర్భాగ్యమో తెలియదు కానీ రాష్ట్రంలో వాళ్ళ వాళ్ళ ప్రాంతాల్లో స్థానికంగా ఉన్నవాడు మాత్రమే ఎమ్మెల్యేగా ఎంపీఏగా అవుతూ ఉన్నాడు ఈ ప్రాంతం నుంచి ఒకే కమ్యూనిటీకి చెందిన వాళ్ళు ఇప్పటివరకు ఎమ్మెల్యేగా ఎంపీలుగా అవుతూ ఉన్నారు ఈసారి ఖచ్చితంగా మేము స్థానికంగా మాకు అందుబాటులో ఉండే వ్యక్తి మేము ఎన్నుకోవడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పేసి ప్రజలంతా అనుకుంటా ఉన్నాము అందుకని ఈసారి మా సామాజిక వర్గం మేము పద్మశాలి మేడం ఈ పద్మశాలి సామాజిక వర్గం ఇక్కడ సుమారు ఒక యాభై శాతం ఉంటుంది కాబట్టి అతిపెద్ద సామాజిక వర్గమైనటువంటి మేమంతా కూడా ఒక ఏకతాటిపైకి వచ్చి ఈసారి మా సామాజిక వర్గమా లేదంటే ఇతర కులాలు మద్దతు ఇస్తే వాళ్ళతో ఎవరో ఒకరు స్థానికంగా ఉన్నవాడిని ఎన్నుకోవాలని చెప్పేసి చాలా బలంగా అనుకుంటా ఉన్నాము ప్రజల నుండి మంచి మద్దతు ముఖ్యంగా యువతుల నుంచి యువకుల నుంచి మంచి ప్రోత్సాహం అయితే లభిస్తుంది మేడం అయితే ఇక్కడ అందుబాటులో లేదు అని చెప్పి మీరు చెప్తున్నారు కానీ నేను చాలా మందిని మాట్లాడాను గ్రౌండ్ రిపోర్ట్లో భాగంగా చాలామందితో మాట్లాడితే నేను అడిగాను వాళ్ళని ఆయన మినిస్టర్ కదా ఐటీ మినిస్టర్ కదా మరి ఎప్పుడు హైదరాబాదు ఐటీ సెక్టర్ ఇదే కాన్సన్ట్రేట్ చేస్తుంటారు మరి మీ ఊరికి వస్తారా అంటే కొంతమంది చెప్పారు నేను ఈ గ్రౌండ్ రిపోర్ట్లు కూడా వాళ్ళు వినిపిస్తాను ఎప్పుడు హైదరాబాదు సిరిసిల్ల హైదరాబాద్ సిరిసిల్ల ఇలా తిరుగుతూ ఉంటారు ఆయన ఎప్పుడు ఇక్కడ అందుబాటులో ఉంటారు అని చెప్పి చాలా మంది చెప్పారు దానికి మీరు ఏం లేదు మేడం మీరు ఒకటి గమనించాలి అధికార పార్టీలో పని విభజన జరగదు ఎందుకంటే ఇప్పుడు కేటీఆర్ గారు గారు మంత్రిగా ఉన్నారు ఒక మీరు మీరు ఆలోచన చేయండి ఒక వ్యక్తికి ఎన్ని పదవులు ఉన్నాయో ఇప్పుడు ఐటీ మినిస్టర్ ఆయనే భారీ పరిశ్రమలు మున్సిపల్ శాఖ జౌలీ శాఖ ఇట్లా చెప్పుకుంటూ పోతే ఒక పది మందికి పంచే పని ఒక్కడే చేస్తూ ఉన్నాడు మాకు స్థానికంగా ఏదైనా అవసరం వస్తే ఏదైనా ఇబ్బంది వస్తే అందుబాటులో లేని నాయకుడు మాకు వద్దండి మాకు సమస్య వస్తే మాకు అందుబాటులో ఉండే నాయకుడు కావాలి ఇప్పుడు అందుబాటులో లేనివాడు మంత్రి అయితే ఏంది ముఖ్యమంత్రి అయితే ఏంది మేడం ఇప్పుడు ఉన్నతమైన పదవులు అవసరం లేదు మేము మాకు ఒక ఎమ్మెల్యే ఇంటికి పెద్ద అనేటోడు ఒక ఎమ్మెల్యే లాంటి వాడు మాకు ఇక్కడ స్థానికుడు కావాలని చెప్పేసి మేము బలంగా కోరుతా ఉన్నాం మీరు గమనించాలి నేను ఇంతసేపటి నుంచి స్థానికుడు స్థానికుడు ఎందుకు చెప్తా ఉన్నా అంటే మేడం ఈ ప్రాంతం నుంచి గడిచిన అంటే డెబ్బై ఐదు నుంచి స్థానికుడు లేడు ఎందుకు లేడు అంటే మేమంతా కూడా మేము మా తల్లిని వలస బ్రతుకులు మావి కాబట్టి మా తల్లిదండ్రులు మమ్మల్ని చదివించినారు మేము పెరిగి పెద్ద ఈ రోజు మే మాకు విద్యా చైతన్యం వచ్చింది మాకు ఆర్థిక చైతన్యం వచ్చింది ఉపాధి వచ్చింది సమిష్టి ఉన్నది కాబట్టి మేమంతా కూడా రాజకీయ చైతన్యం మాకు ఎందుకు రావట్లేదు మా తల్లిదండ్రులు ఈ రోజున మాకు మద్దతు ఇచ్చే మాకు ప్రోత్సహిస్తూ ఉన్నారు ఒరే మీరెందుకు చేయకూడదు మేడం కాబట్టి దానికోసం ఈసారి ఖచ్చితంగా ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తి మా సామాజిక వర్గం కావచ్చు ఇతర కులాలు ఏదో ఒక బీసీ వర్గం నుంచి నాయకుడు కావాలి మేడం దానికోసం మీ నేపథ్యం ఏంటి మీరు ఏం చేసేవాళ్ళు మేడం మాది చేనేత కుటుంబము మా నాన్న వలస కూలి భీమండి వై బతికాడు సుమారు ఒక ముప్పై ఎనిమిది సంవత్సరాలు అక్కడే పనిచేసినాడు ఆయన పిల్లలుగా మేము నలుగురము అంటే నాలుగు రకాల ఉద్యోగాలు చేస్తూ ఉన్నాము నాకు చెల్లెలు ముగ్గురు అన్నదమ్ములము సో ఏంటంటే మేడం మా తల్లిదండ్రులు వాళ్ళ తల్లిదండ్రులకు దూరమే వలసెల్లి భీమండి బతికీర్రు ఇలా మేము ఉన్నత చదువులు చదువుకొని చదివిన చదువులకు లోకల్లో ఉపాధి లేక ఇలా మేము కూడా హైదరాబాద్ పోయి అంటే ఇండైరెక్ట్గా పరోక్షంగా మేము వలసనే కదా మేడం మేము మా తల్లిదండ్రులతో కలిసి ఉండట్లేదు మా తల్లిదండ్రులు వాళ్ళ తల్లిదండ్రులతో కలిసి లేరు ఇలా మా పరిస్థితి కూడా అట్లాగే ఉంది కాబట్టి మేము ఏంటంటే స్థానికంగా ఇక్కడ రాజకీయ మార్పు జరిగితే ఇక్కడనే అనేక రకాల కుటీర పరిశ్రమలు కావచ్చు ఏదో ఒక పరిశ్రమ ఏర్పాటు చేసుకొని ఇక్కడ ఉన్న యువతి యువకులకు అద్భుతమైన అవకాశాలు ఇస్తూ ఎక్కడ కూడా వాళ్ళ పిల్లలు సుదూర ప్రాంతాలకు వెళ్ళి పనిచేసే విధం అట్లాంటి అవసరం దౌర్భాగ్యం లేకుండా ఇక్కడే ఉండి పనిచేసేటట్టుగా వాళ్ళ వాళ్ళ తల్లిదండ్రులతో కలిసి ఉన్నప్పుడే మేడం తల్లిదండ్రులు కూడా ఎక్కువ రోజులు బతుకుతారు ఆనంద సో ఆ మార్పు కోసం మేము ప్రయత్నం చేస్తాం మీరు కేటీఆర్తో ఒకప్పుడు కలిసి పనిచేశారని లేకపోతే మీకు కొంత సహాయం చేశారని ఇట్లాంటిది కూడా వినిపించింది నాకు దాని మీద మీ కామెంట్ ఏంటి మేడం అధికార పార్టీ జెండా సుమారుగా పద్నాలుగు సంవత్సరాలు నా తల్లిదండ్రులు మోసినారు మేడం ఇక్కడ ఏమవుతుందంటే మా బ్రతుకులంతా కూడా చిన్న పదవు పదవులకు మాత్రమే స్టాప్ పడ్డది ఉన్నతమైన పదవుల కోసం మేము పోటీ పడినా కానీ కలిసి మమ్మల్ని గుర్తించే వాళ్ళు లేరు కాబట్టి ఏంటంటే మేడం మేము ఇన్ని సంవత్సరాల నుంచి ఆ జెండా మోసి ఉన్న మీరు నమ్మారు మేడం ఊరు ఉన్న ఆ మైసమ్మ పోచమ్మ టెంపుల్స్లో ఉన్న ఆ చిన్న చిన్న టెంపుల్స్లో డైరెక్టర్ల పదవులు తప్ప మాకు మాత్రం ఉన్నత పదవులు రావట్లేదు మేడం కాబట్టి ఉన్నత పదవిని మేము అధిరోహించినప్పుడు ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి అన్నింటికి కూడా వన్ సొల్యూషన్ మేడం స్థానికంగా నాయకుడు ఉంటే అన్ని సమస్యలకు అయితే ఇప్పుడు కేటీఆర్ గారు వచ్చి సిరిసిల్లలో ఇల్లు కట్టుకొని ఇక్కడే ఉండిపోతే అప్పుడు మీకు డెఫినెట్లీ మేడం కేటీఆర్ కనుక సిరిసిల్లనే ఇల్లు కట్టుకుని ఉంటే కనుక కేవలం ఒకటే ఒక ఎమ్మెల్యే పదవి చేయమనండి ఇట్లా పది పదవులు వద్దు ఒక వ్యక్తి పది పదవులు కదా మేడం ఒకసారి ఆ పది పదవులు ఉన్నాయి మిగతా తొమ్మిది మందికి పదవులు పనిచేయమని చెప్పండి ఇక్కడ ఉన్న ప్రాంతికులకి మాకు ఎంపీ వచ్చే ఎంపీ ఎలక్షన్స్ ఉన్నాయి దాంట్లో అవకాశం ఇయమనండి మేము డ్రాప్ అవుతాం ఖచ్చితంగా మాకు మాకు మేము ఒకటే మేడం మా మెసేజ్ ఏంటంటే ఇక్కడ మాకు లోకల్లో ఉండాలి ఏదైతే వేరే నియోజకవర్గాల్లో ఆయా ప్రాంతాల్లో ఉన్నటువంటి నాయకులకు సుమారు రోజు ఐదు వందల నుంచి వెయ్యి మంది ఏదో ఒక సమస్య మీద అప్లికేషన్ ఇస్తూ ఉన్నారు మరి అలాంటి పరిస్థితి సిరిసిలలో గడిచిన పద్నాలుగేళ్ళ నుంచి లేదు మేడం ఇంకొకటి మీరు ఇంకొక విషయం గమనించాలి స్థానికంగా ఒక వ్యక్తి సర్పంచ్గానో లేదంటే కౌన్సిలర్గానో ఒకటికి రెండు సార్లకు మించి చేయలేడు మరి ఎందుకు ఈ ఎమ్మెల్యే పదవి ఒక్కరే నాలుగు సార్లు ఒక్కరే ఐదు సార్లు కొత్త వాళ్ళకి అవకాశం ఇవ్వచ్చు కదా ఎందుకు ఇవ్వట్లేదు మేము అడుగుతా ఉన్నాం మేడం మీ వేదిక మీదుగా కొత్త వాళ్ళకు కూడా ఉన్నతమైన పదవులకు అవకాశాలు ఇవ్వాలి పార్టీ జెండాను పదేళ్ళ నుంచి పదిహేను నుంచి మోస్తా ఉన్నాము పవ మోసిన ఆ కార్యకర్తలు అందరినీ కూడా ఉన్న వాళ్ళకే పదవులు లేని వాళ్లకు ఊరవతలు ఉన్న టెంపుల్లో డైరెక్టర్ పదవులు నిజమా కాదా మీరు ఒకసారి ఆలోచన చేయండి కావాలంటే ఊరు మొత్తం తిరిగి కనుక్కోండి ఈ ఈ మాట నిజమా కాదా థ్యాంక్ యూ సురేష్ థ్యాంక్ సో మచ్ సో సురేష్ ఒక యువకుడు పాలిటిక్స్లోకి రావడాన్ని అందరూ ఆహ్వానించాలి ఆయన క్వశ్చన్ ఒకటే స్థానికులకి ఎందుకు అవకాశం ఇవ్వరు అలాగే ప్రతిసారి నాలుగు సార్లు ఐదు సార్లు ఒకరే ఉంటే మేము జెండాలు వాళ్ళుగా ఉండాలా అని చెప్పి అంటున్నారు అలాగే కేటీఆర్ గారు ఇక్కడే సిరిసిల్లలోనే ఉండిపోతే డ్రాప్ అవుతాను అని కూడా అంటున్నారు సో ఇంకొక మంత్రి పదవి తీసుకోకుండా ఎమ్మెల్యేగా ఉండిపోతే డ్రాప్ అవుతాను అని కూడా అంటున్నారు చూద్దాం ఎలా ఉంటుందో ఎలక్షన్ రిజల్ట్ ఎలా ఉంటుందో